భారతంలో వర్షాలు దంచుకుడుతున్నాయి. ఉత్తరాఖండ్, జార్ఖండ్ సహా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా చోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. రోడ్లు ధ్వంసం కావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలలో 4, ఒడిశాలో 6, జమ్మూ కాశ్మీర్లో 2 ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్లో బ్రిటిష్ కాలం నాటి చక్కీ బ్రిడ్జ్ సహా పలు వంతెనలు వరద బీభత్సానికి కొట్టుకుపోయాయి. ఛత్తీస్గఢ్ మనాలి జాతీయ రహదారి సహా పలు రోడ్లు మూసివేశారు. వరదలతో ఆస్తి ప్రాణనష్టం కలగడం పట్ల హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని జిల్లాల అధికారులను ఆదేశించారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొండ చర్యలు విరిగిపడడంతో 235 రోడ్లు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్, తల్వారా ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఇళ్లు దెబ్బతిన్నాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ల మీదుగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో అల్పపీడనం క్రమంగా బలహీనపడవచ్చని భారత వాతావరణ విభాగం తెలిపింది.